नमस्ते वेलकम टू काकतीय टीवी कॉर्पोरेट टॉक मैं काकतीय टीवी कॉर्पोरेट टॉक लो मैं खम्मम मुनपल कॉर्पोरेशन 35वा डिविजन कॉर्पोरेटर लक्ष्मी सुजाता रंगा गारु मैं मुख्य खम्मम मुनपल कॉर्पोरेशन एन समय में मैं 35वा डिविजन प्रजा के हामील मरी नेरवेर्चारा लेदा मरी पदवी कल अस्तुंदी मरी इंका समस्या उन्नाया लेवा अने विषय मतलब इपू वारेकंद मुझे लक्ष्मी सुजाता गारु नमस्कार मैडम చాలా సంతోషంగా ఉంది భగవంతుడి దయ వల్ల కేసీఆర్ గారి దయ వల్ల గొప్ప అవకాశం మాకు కలిగింది ప్రజలకు సేవ చేసే అవకాశం మళ్ళొకసారి అవకాశం ఇస్తే ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపి మళ్ళీ అద్భుతంగా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేడం మన తెలంగాణ వచ్చిన తర్వాత కమ్మ మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి మరి ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్లో మీరు ఫస్ట్ టైం కార్పొరేటర్గా పనిచేస్తున్నారు మరి మీకు ఏమనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కేసీఆర్ గారే కారణం కేసీఆర్ గారు ఆడవారికి 50% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది అందుకని ముందుగా కేసీఆర్ గారికి మా మమ్మీ మహిళలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం మీరు చెప్పండి మరి ఎలక్షన్ సమయంలో ఈ 35వ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి ఎలక్షన్ లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మమ్మల్ని వెంకటేశ్వర కాలనీలో రోడ్ నెంబర్ 1 లో వారు మమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా ఆ రోడ్డు వేయలేదు ఇదివరకు చాలా మంది పని చేశారు అయినప్పటికీ వారు వల్ల కాలేదు అయితే ఇప్పుడు మమ్మల్ని వారు ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా మమ్మల్ని ఆ రోడ్డు వేయమని అడిగారు రీసెంట్ గా అది మంత్రి గారు ఎండాస్ చేసి పంపించడం వల్ల ఆ రోడ్డు శాంక్షన్ అయ్యింది ఈ రోజు మేము ఆ రోజు వారు కోరిన విధంగా మేము ఆ రోడ్డు డ్రైన్స్ వేయగలిగాం వారికి ఇచ్చిన హామీని మేము నెరవేర్చుకోగలిగాం రకంత్ గారు మీరు తెలంగాణ ఉద్యమం పనిచేశారు కాబట్టి టీఆర్ పట్ల మంచిగా క్రియేషన్ గా పనిచేశారు కాబట్టి మీరు ఖమ్మంపై మీకు పట్టు ఉంది మరి అది అదే విధంగా మరి 35వ డివిజన్ లో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు మా డివిజన్ లో మొదటి సంవత్సరం 30 లక్షలు తర్వాత సంవత్సరం 25 లక్షలు జనరల్ బడ్జెట్ శాంక్షన్ అయ్యింది ఆ పన్ను రెండు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ నిధుల కింద ఒక 75 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి ఆ పన్ను కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది సీఎం గారి నిధుల నుంచి 2 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయ్యి ఆ పన్ను కూడా చేసుకోవడం జరిగింది సో మొత్తం మీద ఓవరాల్ గా మా డివిజన్ లో డివిజన్ మొత్తాన్ని కూడా 4 భాగాలుగా చేసుకొని డివిజన్ యొక్క రూపాన్ని మొత్తాన్ని కూడా చిత్రీకరించుకొని ప్రతి బజార్కి ప్రతి గడపకి కూడా పని వచ్చే విధంగా మేము సెలెక్ట్ చేసుకొని పని చేసుకోవడం జరిగింది కొలిపాక రమేష్ గారి బజార్ని మొదలుకొని మాంటిసోర్ స్కూల్ రోడ్డు మొదలుకొని శేషారత్నమ్మ గారి బజార్ మొదలుకొని షాబాస్ గారి బజార్ మొదలుకొని ఇటు వచ్చేసి స్వామి కిరాణం రోడ్డు ఇటు వచ్చేసి మన మొండిగేడి దగ్గర నుంచి బస్ డిపో రోడ్డు వరకు అద్భుతమైనటువంటి బీటీ రోడ్డు ఆ తర్వాత వెంకటేశ్వర కాలనీలో సీసీ రోడ్లు డ్రైన్స్ అదేవిధంగా గాయత్రి భవన్ రోడ్లో డ్రైన్ ఎల్లారెడ్డి గారి రోడ్లో డ్రైన్ అదే విధంగా బండిపుల్లం రోడ్లో డ్రైన్స్ ప్రతి ఏరియాని కవర్ చేసుకుంటూ ప్రతి స్పాట్ని ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్క అవసరాన్ని కనిపెట్టుకొని మేము చిత్రీకరించుకొని పని చేసుకోవడం జరిగింది మేడం మీరు చెప్పాలి ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో రేఖంత గారు పనిచేశారు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు ఈ లేడీస్ మహిళా కోటాలో మీకు టికెట్ వచ్చింది మీరు కార్పొరేటర్ విజయసాయికి ప్రజల సేవ చేస్తున్నారు మరి మీకు ఏమనిపిస్తుంది నాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇక ఇప్పటి వరకు కూడా మాకు సాధ్యమైనంత వరకు మేము చాలా వరకు అభివృద్ధి పనులు చేశాము ఇక ముందు కూడా రాబోయే కాలంలో కూడా మాకు చాతనైనంత వరకు అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము వచ్చేసారి కూడా మాకు అవకాశం వస్తే తప్పకుండా ప్రజలకు సేవ చేసి అందుబాటులో ఉండడానికి చాలా వరకు మా వంతు ప్రయత్నం చేస్తాం కరోనా సమయం లాక్డౌన్ పీరియడ్ ముగిసింది మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ అనుకుంటున్నారు పెద్దగా ప్రచారం జరుగుతుంది మరి ఈ కరోనా సమయంలో ఇటీవల మేము 35వ డివిజన్ ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు ఎటువంటి నివారణ చర్యలు తీసుకున్నారు కరోనా సమయంలో దాదాపుగా మేము ఫాగింగ్ చేయించాము డోర్ టు డోర్ రోజు ఫాగింగ్ చేయించడం పవర్ స్ప్రే చేయించాము అదేవిధంగా మాకు చేతనైనంత వరకు ఎవరైనా గెస్ట్లు స్పాన్సర్ చేసినవి మేము ప్రజలకు అందే విధంగా దగ్గరుండి వాళ్ళకి అందించగలిగాము ఇంకెవరన్నా చేసే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా డివిజన్లో ఇట్లా పేదవారు ఉన్నారు వారికి మీ వంతు సహాయం చేయమని చాలామందిని అడిగాము అదేవిధంగా మా వంతు సహాయం కూడా మా తరఫున కూడా మేము దాదాపు ఒక 600 కిట్లు ఇంట్లోనే స్వయంగా తయారు చేసి మా చేతులతో మేము పేదవారికి పంచాము
चातनेंत वरकू मैक्सिमम अट्लाने पुव्वाडा अजय कुमार गारु कूडा किट्लु इव्वडं जरिगिंदि दानि कूडा दानितो पाटुगा मेमु मा वंतु ప్రయత్నంగా మేము ఒక 600 కిట్లు చేసి మొత్తం దాదాపు నాలుగు భాగాలు ఉన్నాయి నాలుగు భాగాలుగా చేసుకున్నాం డివిజన్ ని దాంట్లో ఉన్న సాధ్యమైనంత వరకు ఆ వారందరికీ ఇవ్వగలడానికి మేము ప్రయత్నం చేశాం గరేకత్ గారు మనం ప్రధానంగా చూసుకుంటే ఈ కమ్మముంకుల కార్పొరేషన్ అంటే సహకారం అంటే చాంటేషన్ పొల చేయడంలో గాని నివారణ తీసుకోవడం గాని ఏ విధంగా కృషి చేస్తుంది యాక్చువల్ కొత్త కార్పొరేషన్ అన్ని కూడా సమకూర్చుకోవాల్సి వచ్చింది జన జన మ్యాన్ పవర్ గాని మిషన్ పవర్ గాని చాలా తక్కువ ఉంది అయినప్పటికీ కూడా గత ప్రభుత్వాలతో పోలిస్తే గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా అద్భుతమైనటువంటి బడ్జెట్ ని పెట్టుకొని కొత్త కొత్త కాంపాక్ట్ బిన్స్ గాని డంపర్ బిన్స్ గాని లేకపోతే గార్బేజ్ లిఫ్ట్ చేయడానికి ఈ గార్బేజ్ వెహికల్స్ గాని ప్రతి ఒక్కటి కూడా బ్లీచింగ్ దగ్గర నుంచి అన్ని రకాల ఆధునికరణమైనటువంటి ప్రొక్లేన్లు కొంటాం గాని ఆధునికరణమైనటువంటి వస్తువుల్ని కొని మన డివిజన్లకి డివిజన్ల వారీగా జనాభాని ఉన్న వర్కర్స్ ని కూడా శానిటేషన్ వర్కర్స్ ని కూడా పంచుకొని మా డివిజన్ కింద ఒక 12 మంది వర్కర్స్ పని చేస్తున్నారండి ఈ 12 మందిని ఎలాగా వర్క్ చేయించాలనే మోడ్ లో బాగా ప్రతిరోజు ట్రాక్టర్ వస్తుంది ఇదివరకు గతంలో మేము ఎలాగ ముందు డే బై డే వచ్చేది ఇప్పుడు ఇంత ముందు ఆటోలు ఉండేవి కాదు గార్బేజ్ లిఫ్ట్ చేయడానికి డోర్ టు డోర్ రిక్షాలు ఉండేవి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు భయంకరంగా ఉండేది డంపింగ్ యార్డ్ ని దల్పించే విధంగా ఉండేది అవన్నిటినీ నిర్మూలించి ఇవాళ మా డివిజన్ ఒక కాంపాక్ట్ బిన్ను గాని ఒక డంపర్ బిన్ను గాని ఏమీ లేదు పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియా డోర్ టు డోర్ పికప్ చేసుకొని చాలా ఒక అద్భుతమైన దేవాలయం రూపాన్ని దాల్చింది ఖమ్మం నగరంలో ఇవాళ ద బెస్ట్ డివిజన్గా మేము అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఖమ్మం జిల్లా మొత్తం మీద గ్రామ పంచాయతీలు మండలాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్ని సెగ్రిగేట్ చేసి ఉత్తమ అభివృద్ధి అవార్డు మాకు పరేడ్ గ్రౌండ్లో ఇవ్వడం జరిగింది కంగ్రాచులేషన్స్ నిజంగా మీకు ఖమ్మం నగరంలోనే మీకు బెస్ట్ మున్సిపల్ కార్పొరేటర్గా మీకు అవార్డు వచ్చింది కంగ్రాచులేషన్స్ అండి మరి అదేవిధంగా ఇక్కడ శానిటేషన్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతుంది దీనికల్లా కావాల్సింది మెయిన్ సూపర్విజన్ ఎప్పుడైనా ఎవరైనా అదే వర్కర్స్ ఉంటారు అదే మిషనరీ ఉంటుంది అదే గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ అధికారులు వాళ్ళే ఉంటారు దీనికి కావాల్సిందల్లా ఎవరైతే సూపర్విజన్ బెస్ట్గా చేస్తారో ఆ డివిజన్ బెస్ట్ పర్ఫార్మెన్స్లోకి వెళ్తుంది కాబట్టి నేను ఎవ్రీడే 4 o'clock మా శానిటేషన్ జవాన్ వచ్చి నిద్ర లేపితే లేచింది మొదలుకొని నైట్ 12 వరకు పూర్తి ప్రజల్లోనే ఉంటా వాళ్ళ కష్టంలో సుఖంలో మంచిలో చెడులో పగలు రాత్రి ఎండ వాన అని చూడకుండా 24/7 అంటే ఒక 4 hours నేను నిద్రపోయే సమయం తప్ప 20 hours పూర్తికి జనంలో ఉంటా వాళ్ళ మంచి కార్యక్రమం జరిగినా చెడు కార్యక్రమం జరిగినా దేనికైనా పెళ్ళికి పిలవనివ్వండి చావుకు పిలవనివ్వండి దేనికి పిలిచినా వాళ్ళలో తల్లో నాలుగునే వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లాగా మెలిగి వాళ్ళతో పాటే ప్రతిరోజు నా జీవనాన్ని గడపడం జరుగుతుంది ఒక మేడం మీరు చెప్పండి మామూలుగా ఇంకా ఈ డివిజన్లో ఉపయోగపడే ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి ఇంకా ఉన్నాయంటారా ఏమన్నా ప్రధానంగా సమస్యలు అంటే మాకు మొండి గేటు వెనక రైల్వే ట్రాక్ ఉంది సార్ రైల్వే ట్రాక్కి వల్ల మనకి మా అవతలకి డ్రైన్ లేదు దానివల్ల వాటర్ అంతా ఆగిపోయి అక్కడ దోమలు వాటి వల్ల ఆ ప్రాంతవాసులు బాగా సఫర్ అవుతున్నారు దీన్ని మేము కమిషనర్ అనురాగ్ జయంతి గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సారు వచ్చి విజిట్ చేయడం జరిగింది సారు పోలీసు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కన్సల్ట్ అయ్యి సార్ మొత్తం ట్రాక్ అంతా సార్తో పాటు మేము కూడా తిరిగి విజిట్ చేయించి సార్కి చూపించాం దాని మీద సారు అధికారులతో రైల్వే అధికారులతో మాట్లాడి వాళ్ళు తగిన సూచనలు ఇచ్చారు ఇక ముందు కూడా మరి సారు నుంచి మాకు అవకాశం వస్తే దాన్ని కూడా క్లీన్ చేసి మంచిగా నీట్గా చేసి అదేవిధంగా ఆ ప్రాంతంలో ఇటువైపు అటు సైడు క్లీన్ చేస్తే వారు ఇటు సైడు మేము చిన్న పార్క్ లాగా చేసుకొని దానికి వాకర్స్ నడవడానికి వీలుగా ఉండేటట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాం దానికి పర్మిషన్ కూడా మేము కమిషనర్ గారికి లెటర్ హెడ్ మీద రాసి ఇవ్వడం జరిగింది సార్ కూడా పర్మిషన్ ఇచ్చారు శాంక్షన్ చేశారు ఓకే రవికాంత్ గారు మరి కమ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ గారి సహకారం అదేవిధంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సహకారం మీ డివిజన్ అభివృద్ధికి ఎలా ఉంది చాలా బాగుంది మేయర్ గారైనా మేయర్ గారు మా డివిజన్లో ఉంటారు రెసిడెన్షియల్గా మా డివిజన్ ఓటర్ మేయర్ గారు కూడా మా ఓటరు కాబట్టి మేయర్ గారు ప్రతిరోజు నిద్ర లేవగానే మాకు కనపడే ముఖ్యమైన వ్యక్తి మేయర్ గారు మా డివిజన్లో ఉంటాడు కాబట్టి ప్రతి విషయంలో మంచిగానే సహకరిస్తారు ఏది కావాలన్నా సార్కి చెప్పుకుంటాము వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మమ్మల్ని బాగా చూసుకుంటారు సొంత పిల్లల్లాగా నో అబ్జెక్షన్ అదేవిధంగా మంత్రి గారు నేను అన్న అని పిలుస్తాను మంత్రి గారిని అన్న వదిన అని పిలుస్తాము సొంత తమ్ముళ్ళు లాగా చూసుకుంటాడు నన్ను
చాలా బాగా చూసుకుంటాడు. ఏ నాకు ఏ సమస్య వచ్చినా నాకున్న గాడ్ ఫాదర్ ఆయనేగా, ఆయనకే చెప్పుకుంటాను. ఏ సమస్య వచ్చినా చిన్నదైనా పెద్దదైనా నా పర్సనల్ అయినా ప్రజలదైనా అన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్తాను. ఆయన సలహా మేరకు ఆయన సూచన మేరకే పనిచేసుకుంటూ పోతున్నాను. సార్, మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, అప్పుడు ఆ సమయంలో మా అంటే మా మంత్రి గారు పోవాడు అజయ్ కుమార్ గారు టీఆర్ఎస్ పార్టీలో లేరు, ఇటీవల కాలం టీఆర్ఎస్ పార్టీలో చేరారు, మంత్రి అయ్యారు. మరి అప్పుడు మీకు లేని పరిచయం అండి, ఎలా ఉంది మీరు? యాక్చువల్గా ఆ రోజున మాకు మా ఇంట్లో మా తాత దగ్గర నుంచి మా నాన్న దగ్గర నుంచి నా పిల్లల దగ్గర నుంచి అందరికి కూడా తెలంగాణ అభిమానం, కేసీఆర్ కేసీఆర్ అంటారు మా పిల్లలు. చిన్నప్పుడు పాకుతున్న సమయంలోనే మా చిన్నది కూడా కేసీఆర్ తాత కేసీఆర్ తాత అని. తెలంగాణ టైంలో ఆ బిల్లు వచ్చి ద బిల్ ఈజ్ పాస్ అనే టైంలో గోలు కొరుక్కుంటూ టెన్షన్గా చూసినాము మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరం కూడా. మన తలాపు నుంచి నీళ్లు పారుతున్నాయి, కాలాపు నుంచి నీళ్లు పారుతున్నాయి, అయినా మన గొంతు తడవట్లేదు, చాలామందికి నీళ్లు లేక ఇబ్బంది అవుతుంది. మన ఖమ్మం జిల్లాలో కూడా ముఖ్యంగా సాగర్ నీళ్లు కూడా అంది అందక నానా ఇబ్బందులు పడుతుండేనే, ఉద్యోగాలు రాకపోతేనే ప్రతి ఒక్కరికి ఏంది దుస్థితి ఇంత ఇబ్బంది ఉంది అని ఆవేదన ఉండేది. మా నాన్నగారు మా తాతగారు, మా తాతగారు ములికి ప్రభుత్వంలో పనిచేసిండు టీచర్గా, మా నాన్నగారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయినారు. సో ఆయన ఆకాంక్ష బాగా ఉండేది మా నాన్నగారి పట్టుదల, ఆయన పుషింగ్తోనే మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు మొదట్లో రాజకీయాల్లోకి వస్తే అమ్మ చేసిన తీరుతారు చేయకపోయినా తీరుతారు అనే భావన ఉండేది యాక్చువల్గా. లేదు చేయాలే మంచిగా, నీకు చేసేటువంటి యాక్టివిటీ ఆ సోషల్ నాలెడ్జ్ నీలో ఉంది, సోషల్గా చేయాలనేటువంటి మంచి సంకల్పం నీలో ఉంది కాబట్టి చేయాలని మా నాన్నగారు పుషింగ్ బాగుండే, మా నాన్నగారు పుషింగ్తోనే మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. దాంతోపాటు మా డివిజన్లో పెద్ద ఆయన ఒక ఆయన వెంకటనారాయణ గారు అని, ఆయన బాగా నువ్వు రావాలని ఇలాంటి మంచి వాళ్ళు ఉంటేనే సమాజం బాగుపడుతుందని ఆయన కూడా గట్టిగా లాక్కురావడం వల్ల రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, మీ రాజకీయ ప్రవేశం ఎప్పుడు జరిగింది, మీకు ఇన్స్పిరేషన్ అవసరం? అంతకుముందు మా ఇంట్లో అటు ఏడు తరాలు చూసినా ఇటు ఏడు తరాలు చూసినా రాజకీయాలు లేవు. వాస్తవంగా స్టార్ట్ నాతోనే స్టార్ట్, మా కుటుంబంలో ఎవరికి కూడా రాజకీయాలు లేవు, రాజకీయ నాలెడ్జ్ కూడా ఎవరికి లేదు. కాకపోతే మా ఫాదర్ కొద్దిగా ఎడ్యుకేటెడ్గా జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన పుషింగ్ ఉండే అంతే. అప్పుడు ఉద్యమం టైంలో కూడా మేము ఈ డొగ్పర్ సుబ్బారావు గారు, నెక్స్ట్ జగ్గారావు గారు, నబీ గారు వీళ్ళతోటి మేము కూడా జెండాలు పట్టుకొని ఈ వంట వార్పు కార్యక్రమాల్లో వాటిల్లో వీటిలో పాల్గొనడం జరిగింది. ఈ బంధు కార్యక్రమాల్లో వాటిలో పాల్గొని కాకపోతే మనం రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్ష కాదు, తెలంగాణ మీద అభిమానం ఆ రోజున అంతే. ఆ అభిమానంతో తిరిగినాం అంతే, అందువల్ల మనం ఎగ్జిట్ కాలే, టీవీ ఎగ్జిట్ పేపర్ ఎగ్జిట్ కాలే, కావాలనే ఆలోచన కూడా మనకు లేదు ఆ రోజున. కాకతాళీయంగా నేను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత అట్లా ప్రెషర్ అట్లా వచ్చేసి నేను ఊహించలే కళలో కూడా. నేను కార్పొరేట్ రాజకీయాల్లోకి వస్తామని కానీ నేను యాక్చువల్గా బిజినెస్ మ్యాన్ని, జాబ్ చేశాను ఫస్ట్. జాబ్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి వ్యాపారం పెట్టుకున్నాం. వ్యాపారంలోనే నాకు సూపర్ మార్కెట్ ఉండేది, టెంట్ హౌస్ ఉండేది, గార్ల మండలం మొత్తం సబ్ డీలర్షిప్ ఉండేది హీరో హోండా అప్పట్లో. ఇప్పుడు హీరో వేరు హోండా వేరు కదా, అప్పుడు హీరో హోండా ఉండేది. హరిబాబు గారు డీలరు, ఆయన గారి పుషింగ్ కూడా మాకు ఉంది, ఆయన గారి సహకారం కూడా మాకు ఉంది. ఆయన ఆశీస్సులతో రాజకీయాలకు రావడం జరిగింది. మరి ఇప్పుడు రవికాంత్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీలో కానీ 35 డివిజన్లో కానీ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఎటువంటి పేరు పొందుతారు మీరు, కంటే చెప్పాలి మీరు? తప్పకుండా అందరి మనసులో కూడా మంచి అభిప్రాయమే ఉందని అనుకుంటున్నాను. నేనైతే ఎవరితోని కూడా కాంట్రవర్షల్గా పోయే పర్సన్ కాదు. నేను నా పని నేనేంటో నేను నా వ్యవహారం ఏంటో నా డివిజన్ ముఖ్యం. నేను రాజకీయంగా కూడా టౌన్ రాజకీయం గురించో లేకపోతే జిల్లా రాజకీయాల గురించో నన్ను ఎవరైనా అడిగినా నా పరిధి కాదు. నా పరిధి 35 డివిజన్. ఈ 35 డివిజన్కి సంబంధించింది మీరు ఏది అడిగినా నేను చెప్పగలుగుతాను అనర్గళంగా. ఎక్కడ కూడా ఎన్ని లైట్లు ఉన్నాయి చెప్పగలుగుతా, ఎన్ని హౌస్ హోల్డ్ ట్యాప్స్ ఉన్నాయి చెప్పగలుగుతా, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఈ డివిజన్ ఉంది చెప్పగలుగుతా, ఎన్ని కిలోమీటర్ల మేర ఈ రోడ్లు ఉన్నాయి చెప్పగలుగుతా. ప్రతి ఒక్కటి ప్రభుత్వ భూమి కూడా చెప్పగలుగుతారు? ప్రభుత్వ భూమి మా డివిజన్లో లేదు అసలు, సెంట్ భూమి కూడా లేదు. మా డివిజన్లో సెంట్ భూమి కూడా ప్రభుత్వ భూమి లేదు. ఉన్న కొద్ది గొప్ప చెరువు కట్ట ప్రాంతానికి ఉండేది, అవన్నీ కూడా పట్టాలు ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ అయిపోయింది. సో మా ఏరియాలో ఒక కమర్షియల్ సెక్షన్ కానీ, ఒక ఎండోమెంట్ కానీ, ఒక ఎయిడెడ్ కానీ, ఒక పార్క్ కానీ, ఒక అసైన్డ్ భూమి కానీ ఏమి లేదు. కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా, హైఫై పీపుల్ అండ్ మాస్ పీపుల్. మిడ్ ఆఫ్ ద డివిజన్ మొత్తం కూడా హైఫై పీపుల్ ఉంటారు, బోర్డర్స్ మొత్తం కూడా మాస్ ఉంటారు, కంప్లీట్గా పేదవాళ్ళు ఉంటారు. సుమారు 1500 ఓట్లు పేదవాళ్ళు ఉంటే 4500 ఓట్లు హైఫై పీపుల్ ఉంటారు.
మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 1500 మంది ఉంటారు 4800 లోని ఓవరాల్ గా డివిజన్ మొత్తం కూడా సమపాలనలో ఉంటుంది పాలిటిక్స్ కూడా ఎక్కువే ఉంటాయి నాయకులు కూడా ఎక్కువే దగ్గర ముగ్గురు నలుగురు ఎక్స్ కార్పొరేటర్స్ ఉన్నారు మేయర్ నా డివిజన్ లోనే ఉంటాడు అంత బిగ్ షాట్స్ నా డివిజన్ లోనే ఉంటారు మంత్రి గారితో మీ రిలేషన్ ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంటది నాని ఎటువంటి రిలేషన్ ఉంది మీకు తమ్ముడు అనే రిలేషన్ అంతేనా అంతే బయటికి మంత్రి అని నేను ఎప్పుడు అనుకోలేదు బయటికి వినిపిస్తుంది ఏంటది రవికాంత్ దందాలు చేస్తే రాజకీయమే చేయడిగా రవికాంత్ ఇంటావంట లేదు దందాలు చేయటం రవికాంత్ అనే వ్యక్తి కంప్లీట్ గా పబ్లిక్ సేవ చేద్దాం అనేటువంటి మంచి సంకల్పంతో బయటికి వచ్చాను అదే విధంగా మా ప్రజలు ఎవరిని ఎంక్వైరీ చేసినా కూడా అదే చెప్తాను సెటిల్మెంట్ మాస్టర్ మొత్తం చిచి మనకి అట్లాంటి అసలు అలవాట్లే లేవు అట్లాంటి ఉండవసరం ఎందుకే చేయలేకపోతారు మీరు అట్లా అవసరం లేదు భగవంతుడు ఆ శిరిడి సాయిబాబా ఇచ్చిన రోజు ఆవకాయ పచ్చడి వేసుకొని పెరుగనంది ఇదైతే ఉంది ఏ రాజకీయం చేయకపోయినా ఏ పదవి చేయకపోయినా ఏ వ్యాపారం చేయకపోయినా మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు సంపాదించి పెట్టింది మాకు భోజనానికి అయితే ఏ లోటు లేదు అనుభవం చేసేటువంటి సర్వీసే నేర్పిస్తుంది మనం ఏ రోజు ప్రారంభమయ్యామో ఆ రోజు మాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు ఒకానొక సందర్భంలో నువ్వు ప్రతిరోజు ప్రజల్లో ఉండు వాళ్ళ కష్టంలో ఉండు వాళ్ళ సుఖంలో ఉండు వాళ్ళ మంచిలో ఉండు ఆయన అస్తవాచి మంచిది అన్నట్టుగా ఒక 2 సంవత్సరాల పాటు ప్రజలకి నీవు చేస్తావు అనే నమ్మకాన్ని నువ్వు కల్పించినాడు ప్రజలు నిన్ను విమర్శించడం బంద్ చేస్తారు ఆటోమేటిక్గా నువ్వు హ్యాపీగా పనిచేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రజలు ఎప్పుడు నిన్ను కాపాడుతూనే ఉంటారని చెప్పి అది ఆయన చెప్పినటువంటి పాలసీని ఆయన చెప్పినటువంటి ఫండమెంటల్ని పాటిస్తున్నా నేను ఏ రోజైతే గెలిచానో నేనంటే నేను కాదు మళ్ళీ దీన్ని తప్పుపడతారేమో మీరు మా మిస్సెస్ ఏనాడైతే గెలిచింది ఆ గెలిచింది మొదలు ఈరోజు వరకు మేమేం చేస్తున్నాం పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ సోషల్ మీడియాలో అప్డేట్ చేసుకుంటూ వస్తుంది ఎవ్రీడే డే బై డే డేట్ మిస్ కాకుండా ఎవ్రీడే నేనేం చేస్తున్నా అనేది నా సోషల్ మీడియాలో ఉంటుంది ప్రతిదీ ఈ రోజు వరకు అప్డేటెడ్ ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్తో సహా కార్పొరేటర్లు అందరూ కూడా ప్రతి అభివృద్ధి పనులకి అంటే డెవలప్మెంట్ వర్క్స్కి 1% కమిషన్ తీసుకుంటున్న ఆరోపణలు ఉన్నాయి మరి మీ 30% మీరు ఎంత తీసుకుంటున్నారు ఇవన్నీ అబద్ధపు మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి జనరల్గా నా చిన్నతనంలో నేను కూడా వినేవాడిని రాజకీయ నాయకుడు అంటే కోట్లు సంపాదిస్తాను కాంట్రాక్ట్లో చెప్పారు విషయాన్ని అదే చెప్తున్నా చెప్పుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ రాజకీయ నాయకుడు అంటే కోట్లు సంపాదిస్తాడు ఆయనకేంటి కార్పొరేటర్ అంటే బోల్డ్ అని వస్తాయి అనే ఫీలింగ్ అనేవాళ్ళు నేను కూడా చిన్నప్పుడు అలాగే అనుకునేవాడు కానీ నీళ్ళల్లో దిగితే కానీ చల్లేవాళ్ళు అందులో మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది రాజకీయ నాయకులు ఎవరైనా ప్రాణాలు కోల్పోవటం పంచాయతీలు తెచ్చిపెట్టుకోవడం ఆస్తులు కోల్పోవటం డబ్బులు కోల్పోవటం తప్ప వేరే ఏముండదు కేవలం ఒక పేరు కోసం పాపులాటే తప్ప వేరే ఇంకోటి ఉండదు ఇదేంటంటే చిన్నపాటి జూదం లాంటిది అనుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే ఇది అలవాటు అయిన తర్వాత దాన్ని వదులుకోలేము రాజకీయ నాయకుడిగా ఒకసారి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ బురదలో కాలు పెట్టిన తర్వాత తుడిచేసుకోలేము అందులో ఉండాల్సిందే అందులో కొట్లాడాల్సిందే నాకు చాలా సార్ చాలా సపోర్ట్ ఉంటారండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా డివిజన్లో కావాల్సినవి దాదాపుగా సార్ చూసుకుంటారు నేను కూడా వెళ్తుంటాను కాకపోతే నేను హౌస్ వైఫ్ని కావడం వల్ల ఇంట్లో పిల్లలు మాది చాలా పెద్ద ఫ్యామిలీ మొన్నటి వరకు వారి వాళ్ళ నాయనమ్మ తాతయ్య కూడా ఉన్నారు రీసెంట్గా ఒక 2 ఇయర్స్ అవుతుంది వారు చనిపోయి మాది చాలా పెద్ద ఫ్యామిలీగా మా మదర్ కూడా నా దగ్గరే ఉంటారు మా అత్తగారు మా అయ్యారు పిల్లలు వాళ్ళ నాయనమ్మ తాతయ్య ఇంతమంది ఫ్యామిలీ ఉండడం వల్ల ఇటు వీళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి నేను కొంచెం సార్ ముందు వెళ్ళేవాళ్ళు నేను తర్వాత చిన్నగా పిల్లల్ని స్కూల్కి పంపించి 9:30 10 అట్లా వెళ్ళి బయట డివిజన్లో పని చూసుకొని మళ్ళీ అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి కాబట్టి నేను కొంచెం సార్ ముందు వెళ్ళిన తర్వాత నేను వెనక వెళ్ళేదాన్ని కంపల్సరీగా ప్రోటోకాల్ ప్రోగ్రామ్స్ మాత్రం మిస్ గాను దాదాపుగా నాకు సాధ్యమైనంత వరకు దాదాపుగా ప్రజల్లోనే ఉంటాను నాకు తెలిసి ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి పెద్దగా రోడ్లు డోర్ టు డోర్ రోడ్లు అయిపోయినాయి డ్రైన్స్ అయిపోయినాయి మళ్ళీ పాత రోడ్లను రిపీట్ చేసుకోవడమే తప్ప ఈ డివిజన్లో ఇంకా చేయటానికి పని చేయి కార్పొరేటర్ గారు అంటానికి ఏమీ లేవు ఆల్రెడీ ఉన్న డ్రైన్సే ఏమైనా డ్యామేజ్ అయితే వాటిని చేసుకోవడమే తప్ప వేరే ఇంకేం అవకాశం లేదు
ఇకపోతే మేము ఏంటంటే ముఖ్యంగా హరితవారంలో కూడా మా డివిజన్ 100% ఉంటుంది ఓకే ఎవ్రీ డే 6:00 6:30 కల్లా అద్భుతంగా ప్లాంటేషన్ వస్తుంది మిషన్ భగీరథ వర్క్ అంతా కూడా 90% అయిపోయింది ఒక 10% ఉంది ఇక మిషన్ భగీరథ వర్క్ ఇక ఎల్ఈడి డివిజన్ ఫస్ట్ ఎల్ఈడి లైట్ మా డివిజన్ లో ఎరిగింది కంప్లీట్ మా డివిజన్ మొత్తం ఎల్ఈడి సుమారు 9 10 కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేసుకున్నాం ఈ పట్టణ ప్రగతిలో సుమారు ఒక 49 50 కొత్త పోల్స్ చేసుకొని వాటికి కూడా స్ట్రీట్ లైట్లు పెట్టుకోవడం జరిగింది అది గాక ఒక 4 బోరింగ్స్ వేసుకున్నాము హ్యాండ్ బోర్స్ ఎక్కడైతే వాటర్ బాగా ప్రాబ్లం ఉంది అనుకున్నామో ఏవైతే మీకు ఇందాక చెప్పాను కదా ఎక్కడైతే ఎసైన్ భూముల్లో ప్రజలు గుడిసెలు వేసుకొని వాటిని డాబాలు కట్టుకొని ఉన్నారో ఆ ప్రాంతాల్లో కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంటుంది సో అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే 30 ఏళ్లుగా నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా ఈ రోజున ఈ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చాం వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిని కలిగి ఆనందాన్ని వెళ్ళొస్తున్నారు మా కళకి మా మనసుకు అర్థమవుతుంది ఇది కాక వాటర్ సప్లై చెప్పాను మీకు హరితహారం చెప్పాను ప్లాంట్ కరెంట్ చెప్పాను కరోనా టైంలో మేము చాలా అద్భుతమైనటువంటి సేవ చేసాము మేము మా ఇంట్లో నుంచి మా చిన్న పిల్లల దగ్గర నుంచి మా నాన్న మా అమ్మ దగ్గర నుంచి అందరం కలిసి ఇంట్లో కూర్చొని ఒక 5-6 రకాల కూరగాయలు 2-3 రకాల బియ్యము నూనె ఇట్లాంటి 4-5 రకాల పచారీ ఐటెము కలిపి కిట్లు తయారు చేసి మేము మా సొంతంగా ఇంట్లో ఒక 600 చిల్లర 700 దాకా మేము తయారు చేసి ఇచ్చాము మా మంత్రి గారు కూడా 150-200 కిట్లు దాకా మా మంత్రి గారు ఇచ్చాడు ఆయన గారు పుట్టినరోజు సందర్భంగా మా మంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా కిట్లు ఇవ్వడం జరిగింది ఆయన గారు ఇచ్చిన కిట్లతో పాటు మేము తయారు చేసిన కిట్లు కూడా పంచడం జరిగింది ఇవి కాక డివిజన్లో కూరగాయలు మళ్ళీ ఇండివిజువల్గా పంచడం డైలీ ఆకుకూరలో ఏదో ఒక కూరగాయలు పంచడం పండ్లు పంచడం ఇలాంటి కార్యక్రమాలు చేసాం ఇవి కాక మేము స్పాన్సర్స్ని వెతుక్కొని మా డివిజన్లో ఉన్న పేదవారికి ఎలాగా మేము ఎట్లాంటి సౌకర్యాన్ని కలిగించాలనే దాంట్లో భాగంగా స్పాన్సర్స్ని వెతుక్కొని వాళ్ళ ద్వారా భోజనాలు ప్రిపేర్ చేయించి ఒక కనీసం ఒక 10-15 సార్లు మేము భోజనాలు పెట్టించడం జరిగింది అదేవిధంగా మా డివిజను వచ్చేసి బైపాస్ రోడ్డుకి నియరెస్ట్లో ఉండటం వల్ల బైపాస్ రోడ్ని ఆనుకొని ఉండటం వల్ల టౌన్కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయిపోయింది సో సూర్యాపేట నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి వెహికల్ రావాలి అని అంటే కంపల్సరీ మా డివిజన్ మీదుగా పోవాల్సిందే మయూర్ సెంటర్ అంతా బ్లాక్ చేశారు కంప్లీట్గా కరోనా టైంలో ఓన్లీ ఇదే ఎంట్రీ కాబట్టి కంప్లీట్ డ్యూటీ అక్కడే చేయాల్సి వచ్చింది దాంట్లో భాగం కూడా మేము పోలీసు వారికి కానీ లేకపోతే ఆర్టీఓ సిబ్బంది అప్పుడు మొక్కలు ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో భాగంగా వాళ్ళకి లారీలు ఆపి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే దాంట్లో కానీ ప్రతి దాంట్లో మేము ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందరికీ సర్వీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి టీలు సప్లై చేయడం 35 డివిజన్ పోతే అన్నం లేదు అన్నారు భోజనం దొరుకుతుంది అనే విధంగా డిపార్ట్మెంట్ల వాళ్ళకు కూడా మేము ముద్రించబడినాం నిజంగా గ్రేట్ అండి మీద మీరు ఈ కరోనా సమయంలో బాగా వెళ్ళిపోయిస్తున్నారు నిజంగా గ్రేట్ అండి మరి ఈసారి ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి మళ్ళీ ఈసారి పోటీ చేస్తారా లేదా మీరు భగవంతుడి ఆశీస్సులు ఉండాలి మా నాయకుడి ఆశీస్సులు ఉండాలి ప్రజల ఆశీస్సులు ఉండాలి రిజర్వేషన్ కలిసి రావాలి ఇన్ని ఉంటాయి మీరు ఏమనుకుంటున్నారు నేను చెప్పాను కదా భగవంతుడి ఆశీస్సులు ఉండాలి కలిసి వస్తే పోటీ చేయడానికి సిద్ధమా సిద్ధమే కంపల్సరీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం అది కంటిన్యూ చేయాలనే రాజకీయాల్లో ఉంటున్నాం కానీ మనం అనుకున్నంత మాత్రం జరగవు లాస్ట్ టైం నేను రాజకీయాల్లో పోటీ చేయాలి టికెట్ తెచ్చుకోవాలని నేను లైన్లోకి వచ్చా కానీ లేడీ రిజర్వేషన్ అయింది భగవంతుడు నాకు ఆశీర్వాదం నాకు లేదు మా భాష ఏది ఆదేశిస్తే అది చేస్తాం రిజర్వేషన్ కొన్ని అయితే మిగతా కొన్ని జనరల్ ఉంటాయి కదా ఒక జనరల్ నుంచి పోటీ చేయాలంటే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది మా భాష ఏది చెప్తే అది అంతే మీరు మేడం మీ పరిస్థితి అంతే మా మంత్రి గారు ఏది ఆదేశం ఏది ఆదేశిస్తే అది ఖచ్చితంగా నిర్వహిస్తాం ఆయన ఆశయాల మేరకే మేము పనిచేస్తాం టికెట్ వచ్చినా రాకపోయినా ఆయన బాటలోనే మేము పయనిస్తాం మొత్తం కదా సక్సెస్ఫుల్ కాబట్టి మంచి పేరు తెచ్చుకున్నారు బెస్ట్ అవార్డు కూడా సాధించారు మరి 35 ప్రజలకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు మీరు వాళ్ళకి ఏం చెప్తారు 35 డివిజన్ ప్రజలందరికీ నన్ను గెలిపించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక ముందు కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇదే విధంగా మేము ఇంకా మెరుగ్గా పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని వారికి తెలియజేస్తాం సార్ మీకు వచ్చినండి వికాంత్ గారు ప్రధానంగా ఏంటంటే మీరు కొంచెం రాజకీయాల్లో కొంచెం రాణిస్తున్నారు కొంచెం క్రియాశీలంగా పనిచేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఖమ్మం జిల్లాలో ఫస్ట్ టైం క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు కన్నరగైపోతున్నారు ఇటీవల కాలంలో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో హవా కొనసాగిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రజలు పబ్లిక్ అంటున్నారు మీరు ఏమంటారు ఇప్పుడు మన కళ్ళతో చూసినవి నిజాలుగా చిన్నపాటి ఇందాక నేను వచ్చేసరికి ఎవరో భాస్కర్ కిరాణం దగ్గర కరోనా వచ్చేసిందట
అతనెవరికో జ్వరం వస్తే అతని కరోనా వచ్చేసింది కొంత మేరకు రూమర్స్ మీకు తెలియందే ఉంది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకేముంది కేసీఆర్ పని అయిపోయింది 30 సీట్లు కూడా రావు మహాకూటం గెలిచిపోతది అని ఎన్నో అబాండాలు వేశారు గిల్లీ కోట్ల దగ్గర చాయ్ హోటల్ దగ్గర కిరాణం కోట్ల దగ్గర సైకిల్ షాపుల దగ్గర ప్రతి చోట కూడా గ్లోబల్ ప్రచారం ఎక్కువైపోయింది గ్లోబల్ ప్రచారం కూడా చూడాలి మనం వాస్తవ మార్గం అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ లేదనుకున్న సమయంలో తుమ్మల మహేష్ గారు టీఆర్ఎస్ పార్టీలో చేరారు పార్టీని డెవలప్ చేశారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరారు వీళ్ళిద్దరి కలయికతో టీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో బాగా డెవలప్ అయింది మరి వాళ్ళిద్దరు పరిస్థితులు ఇప్పుడు గందరగోళంగా ఉంది వాళ్ళు కనీసం ఎటువంటి పదవులు లేదు 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 మీరు చెప్పేది కరెక్ట్ కాదు మీరు చెప్పేది కరెక్ట్ కాదు కేసీఆర్ గారి యొక్క బంగారు తెలంగాణ బాటలో భాగంగా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్రముగ్ధులై ఆయన చేసే పనుల విధానాన్ని చూసి అందరూ గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన బాటలో నడవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన వాళ్ళే తప్ప ప్రత్యేకంగా ఇంకో ఉద్దేశం ఇంకో ఉద్దేశం పక్కన పెట్టి ఒకటి సార్ ఉద్యమం వేరు రాజకీయం వేరు ఎడ్యుకేషన్ చేయొచ్చు ఎంతమంది అయినా కానీ జాబ్స్ కొంతమందికి వస్తాయి ఇప్పుడు సార్ నామానాయశ్వర గారికి ఎంపీ టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి సూటి కడుతున్నా నామానాయశ్వర గారికి ఎంపీ టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిగా ఇచ్చారు ఈ ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డగా ఇచ్చారు చెప్పండి పువ్వాడ అజయ్ కుమార్ గారు మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా బ్రహ్మాండంగా గ్రౌండ్ లెవెల్లో కింద మాస్ లీడర్ అతను కింద స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి లీడర్ కాబట్టి ఆయన గారికి టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో కూడా గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయని ఆరోపణలు కూడా బయటపడ్డాయి ఉత్తి మాటలు గ్రూప్ రాజకీయాలు లేవు ఏం లేవు ఒక్కొక్కరికి ఒక్కోసారి ఒక్కో సందర్భంలో అవసరాన్ని బట్టి అవకాశాలు వస్తాయి ఎప్పుడు అందరికీ అవకాశాలు రావాలంటే రావు కదండి ఇప్పుడు ఇంట్లో కేజీబీఏ ఉన్నాయి 100 మంది నాకు ఎట్లా తింటారు ఉన్నదాన్ని బట్టి ఆ చేసే పనికి ఎవరిని సూటబుల్ పర్సనో ఆ సూటబుల్ పర్సన్ని ఎంచుకుంటారు అప్పుడు ఆ రాజకీయ పరిస్థితులు రేపు ఇవాళ నేను రాణించాను ఇక్కడ ఈ 35 డివిజన్లో టికెట్ ఇచ్చారు రేపు నాకంటే మెరుగైన వ్యక్తి ఇక్కడ బాగా అద్భుతంగా పనిచేస్తారంటే అవి ఇస్తారు నో డౌట్ మనకే ఇవ్వాలి ఎవరు ఎవరు శాశ్వతం కాదు అక్కడ ప్రజలకి ఎవరు చేస్తే బాగుంటుందో ఎవరైతే మెరుగుగా ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది పార్టీ అంతేగాని ఒకళ్ళకేని రాజముద్ర వేసి ఉండదు కదా బయట ఖమ్మం జిల్లాలో ప్రచారం జరుగుతుంది తుమ్మల నాగేశ్వర గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు త్వరలో బీజేపీ పార్టీలో చేరతారు అనేది ప్రచారం జరుగుతుంది ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైతే ఇక టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏదైనా పోతుంది ఇవన్నీ ఉత్తి మాట్లాడండి అసలు బీజేపీ పార్టీ అనేది ప్రజెంట్ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో లేదు ఇప్పట్లో కూడా దానికి క్యాడరే లేదు ఇవన్నీ ఉత్తి మాటలు అయినా తుమ్మల నాగేశ్వరరావు గారు అద్భుతంగా కేసీఆర్ గారిని అభిమానిస్తున్నారు కేసీఆర్ గారి బాటలోనే పోతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అద్భుతంగా కేసీఆర్ గారిని అభిమానిస్తున్నారు కేసీఆర్ గారి బాటలోనే పోతున్నారు నిన్నగాక మొన్న కూడా మా మంత్రి గారు కూడా పోయి మా తుమ్మల నాగేశ్వర గారిని కలిసి వచ్చిండు అందరూ సముజీగానే కలిసిమెలిసే ఉంటున్నారు ఇవన్నీ అభూత కల్పనలు బయట ఉండేవాళ్ళు 100 మాట్లాడతారండి లోపల ఉండేవాళ్ళకి తెలుస్తుంది అని రేఖాంత్ గారు ఫ్యూచర్ ప్లాన్ అంటూ నాకంటూ ఫ్యూచర్ ప్లాన్ లేదు సమాజ సేవ చేయటమే ఫ్యూచర్ ప్లాన్ ఎలా పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఎలా అయినా పార్టీ ఉండగా ఇక నేను వ్యక్తిగతంగా చేయాలని వ్యక్తిగతంగా కూడా చేస్తాం కానీ పార్టీ బ్యానర్ మీదనే పోతాం కంపల్సరీగా నేను చేస్తే రాజకీయం టీఆర్ఎస్ బ్యానర్ మీదనే చేస్తాను ఇక వేరే బ్యానర్ వేరే ఇంట్రెస్ట్ నాకు లేదు ఒకవేళ నాకు కాకుండా ఇంకెవరికైనా అవకాశం ఇచ్చినా అద్భుతంగా ఈ డివిజన్లో మటుకు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తా ఆ రోజు నాకు టికెట్ ఎప్పుడు ఇచ్చారు 2 గంటలకు ఇచ్చారు 5 గంటలకి నామినేషన్ క్లోజ్ అయిపోతుంది 2 గంటలకు ఇచ్చారు అందరు ఇక్కడ అందరు ఏమన్నారంటే నీకు టికెట్ రాదు వేయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్క్రోలింగ్ 2కి వచ్చింది అప్పుడు డిక్లేర్ అయింది ఎందుకు చేస్తున్నావు నీకు రాదు నీకు అవకాశం రాదు వేరే వాళ్ళకి అయిపోయింది అని అన్న కూడా నేను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి ఉన్నాయి డివిజన్కి నా పార్టీని గెలిపించుకున్నా సంతృప్తి నాలో ఉంటుంది ఎవరు గెలిస్తే ఏంటి నా పార్టీ గెలుస్తుంది నాకు ఇచ్చే సముచిత న్యాయం పార్టీ నాకు ఇస్తుంది ఎప్పటికీ మా మంత్రి గారి హృదయంలో నేనున్నా కేసీఆర్ గారి హృదయంలో నేనున్నా మాజీ మంత్రి గారి హృదయంలో నేనున్నా ఇప్పుడున్న అందరు ఏం చెప్తున్నా టోటల్ నాకెవరితోనైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో పరిచయాలు ఉన్నాయో వాళ్ళందరితోని నేను మంచి మంచి భావంతోనే పనిచేసిన నేనే 100 పార్టీల నుంచి రాలేదు ఒకే పార్టీలో ఉన్నా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అందులోనే నా జీవితం అంతమైపోతుంది వేరే పార్టీలు మారను ఇందులోనే పనిచేస్తా నాకు అందరితోని మంచిగానే ఉంది అందరితోని మంచి రిలేషనే ఉంది అందరితోని కుటుంబ సభ్యుల్లాగానే పనిచేస్తున్నా
अजय कुमार గారిని అన్నా అని పిలుస్తా, మేయర్ గారిని బాబాయ్ అని పిలుస్తా, అందరితోని మంచి భావంతోనే ఉంటాను. తుమ్మల గారిని ఏం పిలుస్తారు? తుమ్మల గారిని సార్ అని పిలుస్తా. తుమ్మల గారిని సార్. తుమ్మల గారి అంటే భయం నాకు. దగ్గర పోయి నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ తనతోని మాట్లాడతారు కానీ నేను ఆయన దగ్గర పోయి ఏనాడు మాట్లాడలా. ఎందుకంటే కారణం ఏంటి? ఈ భయం అంతే ఎందుకోనగ. భయం అంతే అదే అజయ్ గారితోని భయం అంతే నాకు అన్నాన్ని చనుగా ఎమ్మట భుజం మీద చేసుకొని పోయేంత చనుగా ఉంటా. అజయ్ సార్ తో మాట్లాడినంత చోర చనుగా నేను తుమ్మల గారితో తను మాట్లాడుతుంది. ఎందుకంటే నాకు ఆ ఫియర్ మొదల నుంచి అలా ఉందంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ఒక ఫీలింగ్ స్టార్టింగ్ ఏర్పడుతుంది అది అలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఈసారి మీకు 35 రోజుల నుంచి టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు లేదా మీరేమనుకుంటున్నారు? సరే పార్టీ టికెట్ ఇస్తారా లేదా పక్క పెట్టండి, మీ గెస్సింగ్ ఏంటి? నేను చెప్పాను కదా రాజకీయం అంటే అంత ఈజీ ఏం కాదు, ఆశామాషి కాదు, అలా టప్ప కాదు. ముఖ చాతుర్యం ఉండాలి, వాక్ చాతుర్యం ఉండాలి, ఆర్థిక బలం, అంగబలం, అన్ని రకాల బలాలు ఉండాలి. వీటితో పాటు భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, ప్రజల ఆశీస్సులు ఉండాలి, నాయకుడి ఆశీస్సులు ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా లక్ ఫేవర్లెస్ ఉండాలి. రేపు రిజర్వేషన్ చేసే దాంట్లో భాగంగా జనరల్ ఎగిరిపోవచ్చు అండి. మా డివిజన్ పక్కాగా జనరల్ డివిజన్, 100% అది జనరల్. ఎందుకంటే జనరల్ ఓటింగ్ ఎక్కువ. నేనేం ఖర్చు పెట్టలేదండి, టికెట్ గెలిపించాను. ఏమి లేదండి. అవునా? ప్రజలు మా మీద మమకారంతో ఓట్లు వేసారు, గెలిపించారు, అంతే అండి. ₹1000 ఖర్చు పెట్టలా టికెట్ కోసం? ₹1000 అసలు విజయనగరం రావట్లేదు మరి. ఏమండి ఈసారి అవకాశం వస్తే అలాగేనా? భగవంతుడి ఆశీస్సులు అని చెప్పాను కదా, దేనికైనా మన చేతుల్లో ఏముండదు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. ఓకే, మీ కామెంట్ చాలా బాగుంది. మరి 35 తోలకు మీరు ఏం చెప్తారు ఈసారి? మా ప్రజలందరూ నాతో మంచిగానే ఉంటున్నారు, వాళ్ళందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ నేను పనిచేశాను, పార్టీలకు అతీతంగానే నన్ను ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నా. నేను గెలిచిన తర్వాత నా డివిజన్లో వేరే ఇంకో పార్టీయో అనే ఆలోచనతో పనిచేయలేదు, వేరే కులం గోత్రం అనే ఆలోచనతో పనిచేయలేదు. ఇదంతా నా కుటుంబం అనుకుని పనిచేశాను. నా కుటుంబం ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తుందని అనుకుంటున్నా. నేను నా పిల్లలు అనుకుంటున్నా, నా పెద్దలు అనుకుంటున్నా వాళ్ళని. సో నన్ను కూడా వాళ్ళు అలాగే అద్దుకొని పోతారని నేను భావిస్తున్నాను. జీవితాశయం రేఖ 10 మందిలో ఈ ఊటుకూరు అనే ఇంచెల్ని పైకి తీసుకెళ్ళాలి. అదొకటే ఆశయం. మనిషి పోయిన తర్వాత ఏది తిరిగి రాదండి. ఒక పెద్ద ఆయన నన్ను ఒక సందర్భంలో నిన్నగాక మొన్న వచ్చావు, 30 సంవత్సరాలు అయింది, నువ్వు రాజకీయాల్లో టికెట్ తెచ్చుకొని నన్ను నోడిస్తావా అన్నాడు. నా వెనక అన్ని రకాల హంగులు ఉన్నాయి, నువ్వు నోడిస్తావా, చంపడానికైనా రెడీ, చావడానికైనా రెడీ అన్నాడు. నేను ఒకటే అన్నా, నాకు రిజర్వేషనే కాలేదు. అట్లా నాకు రిజర్వేషనే కాలే. రేపు ఎస్సీ అయితే, ఎస్టీ అయితే, బీసీ అయితే ఏమైతో తెలియదు. నేను అన్నాని గౌరవిస్తున్నా, దాన్ని వదిలిపెట్టేసేమో మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఒకటి, ఎవరైనా పోవాల్సిందే, ఇవాళ రేపు ఎల్లుండి 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పోయే దాంట్లో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి పోతే పోయాడు దరిద్రం పోయింది అనుకోవడం ఒకటి. రెండోది అయ్యో మహానుభావుడు పోయాడు. పోతే పోయింది దరిద్రం పోయింది అనుకోవడం ఒకటి. రెండోది మహానుభావుడు పోయాడు అని వచ్చిన వాళ్ళు కంటి చుక్క నీరు రాలిస్తే రోడ్లు కడగాలి. గుప్పెడు పూలు పట్టుకొస్తారు కదా జల్లటానికి, అవి పూల వనం కావాలి శ్మశాన వాటికి వరకు. అట్లాంటి చావు కావాలి. నేను రెండోది కోరుకుంటున్నా, నువ్వు ఏది కోరుకుంటున్నావు కోరుకో. మంచి అనేది ఎప్పటికీ గెలుస్తుంది సార్, మంచే గెలుస్తుంది. కష్టం ఎప్పుడు గెలిపిస్తుంది. నేను నా కష్టాన్ని నా సర్వీస్ని నమ్ముకున్నా, నా సర్వీస్ నన్ను ఎప్పుడు గెలిపిస్తుంది. మా అన్న ఆశీస్సుల మేరకు, ప్రజల ఆశీస్సుల మేరకు, ఆ భగవంతుడి ఆశీస్సుల మేరకు నేను విజయం సాధిస్తాను. ఓకే, థ్యాంక్ యూ మరి రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా లక్ష్మీ అసలు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మా కాకతీయ హాట్ టాపిక్ కార్యక్రమం పాల్గొన్నారు, మంచిగా మీరు అడిగిన సమాధానం చెప్పారు. బెస్ట్ కార్పొరేటర్ మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi Mona here, please subscribe to Kakatiya TV channel. Thank you. Hi, this is Sunny, please subscribe to Kakatiya TV channel. Hi Andy, this is Rohit, director, please subscribe to Kakatiya TV channel. Hi Andy, naa peru Sriram Reddy, ee movie lo villain ga chestunnanu, please subscribe to Kakatiya TV. Hi, my name is Monica, please subscribe to Kakatiya TV channel. Nenu mee anchor Monica, meeku latest updates kavalanukunnatlayite Kakatiya TV channel nu subscribe cheskondi, alage manchi manchi comments pettandi, pakkana na bell symbol nokkandi. Naa peru Joseph andi, please subscribe to Kakatiya TV. Andi, nenu mee Navin Raj, please subscribe Kakatiya TV channel. Hi, this is Raghav Raju, please subscribe to Kakatiya TV channel. Hi, this is Sampath Kumar, please subscribe to Kakatiya TV channel.
Hi, I am Satish. Please subscribe to Kakatiya TV.